చంద్రబాబు నాయుడు టూర్ గానే ఉండి విపక్షాలు ఏ కార్యక్రమం చేసినా కూడా ముందస్తు అరెస్టులు ఇవన్నీ కూడా జరుగుతున్న నేపథ్యం, ఎక్కడన్నా ఏమన్నా చిన్న పిలిపిస్తే ఎక్కడికక్కడ అరెస్టులు చేసేటువంటి ఒక వ్యవస్థ ఉన్నటువంటి రాష్ట్రంలో ఒక మాజీ ముఖ్యమంత్రి వస్తుంటే ప్లకార్డులు పట్టుకొని కర్రలు పట్టుకొని రాళ్లు పట్టుకొని సిద్ధమైతే వాళ్ళని నిలువరించకుండా నియంత్రించకుండా యథేచ్ఛగా రాళ్ల దాడి జరిగేటువంటి ఒక పరిస్థితి తీసుకొచ్చి ఇవాళ దాని మీద మరి ఎన్ఎస్జీ వీళ్ళందరూ కూడా రియాక్ట్ అవుతా ఉన్నారు. విల్సన్ గారు, గుడ్ మార్నింగ్. విజయ్ గారు, మీకు ప్యానెల్ లో ఉన్న పట్టాభి గారికి, చూస్తున్న ప్రేక్షకులకు అందరు కూడా. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఇదొక క్షీణ దశ, ఒక అంతిమ దశలోకి ఆయన పాలన వెళ్ళిపోయింది. ఈరోజు ప్రతి 10 మందిలో 9 మంది ఈ ప్రభుత్వం ఎప్పుడు దిగిపోతుందా అని ఎదురు చూస్తున్నారు. ఈ టైంలో కేవలం కొద్ది మంది ఆయన ద్వారా పదవులు పొందిన వాళ్ళు, ఆయనకి చెంచాగిరి చేసేవాళ్ళు ఈరోజు వాళ్ళు కూడా క్షీణ దశకి చేరుకున్నారు. వాస్తవానికి సురేష్ ఒక విద్యావంతుడు, ఆయన భార్య గారు ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్, బహుశా ఆయన వాళ్ళ ఆవిడ తన బిజినెస్లకి సహకరించిందనో లేకపోతే మిగతా విషయాల్లోనో మరి ఆయనకి నచ్చో మెచ్చో సురేష్కి మంత్రి పదవి ఇచ్చాడు. మంత్రి పదవి ఇస్తే వాళ్ళ ఫాదరు ఎప్పుడైనా తండ్రి ప్రతిష్టని కొనసాగించాలా? అతను కొనసాగించలేదంటే ఖచ్చితంగా అతను చరిత్రహీనుడే అవుతాడు. ఎందుకంటే వాళ్ళ నాన్న చాలా కష్టపడి బీఈడి కాలేజీలు పెట్టి విద్యాదానం చేసి అతను ఒక డైనమిక్గా మారారు. తర్వాత ఆయన స్వయంగా గుర్రం వేసుకొని తిరిగే స్థాయికి వస్తే ఈయన బట్టలు ఎప్పి తిరిగే స్థాయికి ఈయన దిగజారిపోయాడు. అసలు ఎందుకు ఆయన ఎమ్మెల్యే అయ్యాడో, అసలు ఎందుకు మంత్రి అయ్యాడో, ఎవరి కోసం ఎవరి ప్రయోజనాల కోసం అయ్యాడో ఒకసారి ఆదిమూలపు సురేష్ గారు కూడా ఆయన పరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే ఇటువంటి వాళ్ళు పుడతారని బహుశా అంబేద్కర్ ఊహించుండడు. ఆయన ఒక మాట అంటాడు, నేను గుడారాన్ని పెట్టి నిట్టాళ్ళ ఉన్నాను, నేను కూలిపోతే నా జాతి పరిస్థితి ఏంటి అర్థం కావడం లేదు, నా వాళ్ళు డాక్టర్లు అవుతున్నారు, ఇంజనీర్లు అవుతున్నారు, కలెక్టర్లు అవుతున్నారు, తిరిగి వాళ్ళ భార్య బిడ్డలు గురించి ఆలోచిస్తున్నారు తప్ప సమాజం గురించి ఆలోచించడం లేదు, ఇది పెద్ద విషాదం అని చెప్పని అప్పట్లో 1996లో బాధపడుతూ రాసుకున్నాడు ఆయన. ఈరోజు చూసుకున్నప్పుడు సురేష్ లాంటి వాళ్ళు అసలు ఎందుకు ఎమ్మెల్యేలు అయ్యారు? ఏ రాజ్యాంగం ప్రకారం వచ్చిన హక్కులతో ఎమ్మెల్యే అయ్యారు? రిజర్వేషన్ లేకపోతే నువ్వు ఎంత పోటుగాడువైనా ఎంత డబ్బులున్నా నీకు సీట్ రాదు కదా, అటువంటి పరిస్థితి కదా. మరి ఈరోజు అంబేద్కర్ ఇచ్చిన రిజర్వేషన్ ఫలాల మీద నువ్వు ఎదిగి నువ్వు చేయాల్సింది ఏంటి? అంబేద్కర్ ఇంకొక మాట కూడా చెప్పాడు, ఎవడన్నా ధనవంతుడు భోజనం పెడితే వెళ్ళు, పోతా పోతా నువ్వు గుడిసి తగ్గలు పెట్టుకోవద్దన్నాడు, అంటే రూట్స్ నువ్వు మర్చిపోవద్దు అన్నాడు. ఈరోజు సురేష్ గారికి ఒక ఎమ్మెల్యే అయినా మంత్రి పదవి అయినా రాజ్యాంగ పరంగా అంబేద్కర్ ఇచ్చిన హక్కుల ద్వారా వచ్చింది. ఆ రిజర్వేషన్లు అయితే నువ్వు ఎమ్మెల్యే మంత్రి అవకాశం లేదు, కానీ నువ్వు ఎవరి కోసం పనిచేయాలి అంటే డబ్బున్న జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేయాలా, లేకపోతే నీ మూలాల్లో ఏదైతే దళితుల హక్కుల కోసం ఆత్మగౌరవం కోసం పనిచేయాలా? అసలు ఈ నాదిపూలపు సురేష్ అనే వ్యక్తికి ఒక సిగ్గు ఎగ్గు మాన మర్యాదలు లాంటివి ఏమైనా ఉన్నాయా అంటే ఈరోజు ఆయన బట్టలు ఎప్పి. వెల్కమ్ బ్యాక్, విల్సన్ గారితో మాట్లాడదాం. విల్సన్ గారు, ఇవాళ పత్రికల్లో ఒక రెండు